ప్రేమ ఏడిపించినంతగా ప్రపంచంలో ఏది ఏడిపించదు. అయినా ఆ ప్రేమనే ప్రేమిస్తాం. ఎందుకో మరి, మనం అంటే ఇష్టం లేదు అని తెలిసాక వాళ్ళని పదే పదే అడిగి బాధ పెట్టకూడదు. చెయ్యి జారాక బాధపడి ప్రయోజనం ఉండదు. గాయం చేసిన వారికి ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలీదు. గాయపడిన వారికి ఆ నొప్పి ఎలా చెప్పాలా అర్థం కాదు. ఒక్కసారి హార్ట్ఫుల్గా లవ్ చేస్తే మర్చిపోవడం చాలా కష్టం. చావు అంటే అందరికీ భయమే, కానీ దానికంటే భయంకరమైనది జ్ఞాపకం. ప్రేమించిన వాళ్ళని మరువకపోవడం. జీవితాంతం ప్రేమించే మనసు నాది. ఈ జన్మ అంతా చెప్పినా అర్థం చేసుకోలేని మనసు నీది. మౌనంగా ఉండటం కూడా ఒక వరమే. అది అందరికీ సాధ్యం కాదేమో. అందరినీ నేనే అర్థం చేసుకోవాలి. నన్ను ఎవరూ అర్థం చేసుకోరు. నా బాధ ఎవరికీ కనిపించదు. నా కోపం మాత్రమే కనిపిస్తుంది. పదే పదే నిన్ను విసిగిస్తున్నానంటే పదే పదే నువ్వు గుర్తుకొస్తున్నావని అర్థం. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నేను నీ ప్రేమలో ఓడిపోయాను, కానీ నిన్ను ప్రేమించడంలో ఎప్పుడూ ఓడిపోలేదు. ప్రతిరోజు నాకు అందమైన కల వస్తుంది, నువ్వు నేను కలిసి మాట్లాడినట్లు. ఆ కల నిజం చేస్తావా? ప్లీజ్ రా. మన బంధం మనసుతో మునుపడి మరణం వరకు తోడుగా ఉంటుంది. నేను అస్సలు ఊహించలేదు నన్ను ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావని. ఒక్కోసారి నాకు నేనే భారంగా అనిపిస్తున్నా. ఇంకా నా అనుకున్న వాళ్ళకి భారం అనిపించడంలో వింతేముంది. కలుసుకునే ప్రేమల కంటే తలుచుకునే ప్రేమలే ఎక్కువ ఈ లోకంలో. ముగింపే లేకుండా నిన్ను ప్రేమించాలి. విడిపోకుండా నీతో కలిసి జీవించాలిరా. నా ప్రేమ అయితే నీకు ఇచ్చా, కానీ నీ ప్రేమని మాత్రం పొందలేకపోయా. నీతోనే ప్రతిక్షణం ఉండాలి అని ఉంది, కానీ ఆ క్షణం కోసం ప్రతిక్షణం ఎదురు చూస్తున్నా. నువ్వు నా పక్కన ఉంటే వచ్చే సంతోషం కొన్ని కోట్లు ఇచ్చినా రాదు. ఇన్నాళ్ళు నువ్వే నా బలం అనుకున్నా, కానీ ఈరోజే తెలిసింది నా బలహీనత కూడా నువ్వేనని. సిగ్గులేని నా మనసు ప్రతిక్షణం నీ గురించే ఆలోచిస్తుంది. నా జీవితంలో ఈరోజు సంతోషంగా ఉన్నా అన్న రోజే లేదు. గాయపడిన మనసు, ఓడిపోయిన ప్రేమ మనస్ఫూర్తిగా ఇంకో మనిషిని కావాలనుకోదు, కోరుకోదు. జీవితంలో మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మనం అంటే లెక్కలేని వాళ్ళని ఎక్కువగా ఇష్టపడటం. నాకు నేనుగా కోరుకున్న ప్రేమవి కదా, నువ్వు ఇచ్చే ఆ బాధ కూడా ఇష్టంగానే ఉంది. ఇష్టమైన వారి నుండి మనం ఆశించేవి ఏమీ ఉండవు. కొంచెం ప్రేమ, కాస్త సమయం, అంతే. తలరాతలో లేని నువ్వు ఎందుకు పరిచయం అయ్యావో, ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చి చివరికి బాధగా ఎందుకు మార్చావు? కష్టంతో మన బాధలు చెప్పుకోవాలి అనిపించినప్పుడు ఇష్టంతో బాధ్యతగా వినేవాళ్ళు ఉండాలిగా.